భైరవ్ ఇంకా మాన్సీకి ఒక చిన్న పొలముండేది. అక్కడ వాళ్ళిద్దరూ కలిసి పంటలు పండించుకునేవాళ్లు. వాళ్లకి రెండు ఎద్దులు కూడా ఉండేవి. అవి వాళ్లకి పొలం పనులలో చాలా సహాయం చేస్తూ ఉండేవి. భైరవ్ రోజంతా పొలంలో పనిచేసిన తరువాత బాగా అలసిపోయి ఇంటికి వచ్చేవాడు. ఎద్దుల్ని బయట కర్రకి కట్టేసి తను లోపలికి వెళ్ళి మాన్సీతో కలిసి భోజనం చేసేవాడు. వాళ్ళు ప్రతిరోజూ ఇలాగే చేస్తూ ఉండేవాళ్ళు. ఒకరోజు చాలా ఎండగా ఉంది. భైరవ్ తన ఎద్దులతో కలిసి పొలం దున్నుతున్నాడు. సూర్యుడు అస్తమించే సమయానికి భైరవ్ చాలా అలసిపోయాడు. తను రోజూలాగే ఇంటికి వచ్చి ఎద్దులను బయట కట్టేసి భోజనం చేయడానికి ఇంటి లోపలికి వెళ్ళాడు. తను భోజనం చేసి మంచం మీద పడుకోగానే తనకి మంచి నిద్ర పట్టేసింది. మరుసటి రోజు భైరవ్ పొద్దున్నే లేచి ఇంట్లో నుంచి బయటికి వచ్చి చూసేసరికి, మానసి, ఇదేంటి మానసి? ఏమైందండి? మన రెండో ఎద్దు కనిపించడం లేదు. నిన్న ఇక్కడే ఉండే కదండి. ఓరి భగవంతుడా, మీరేం బాధపడకండి, ఎద్దు మనకి తప్పకుండా దొరుకుతుంది. భైరవ్ ఇంకా మాన్సీ ఇద్దరూ కలిసి ఎద్దు కోసం ఊరంతా వెతకడం మొదలుపెట్టారు. అమ్మాయి, నువ్వేమైనా నల్లటెద్దుని ఇక్కడేమైనా చూసావా? లేదు పిన్ని. అన్నయ్య, ఇక్కడ మీరు ఒక నల్లటి ఎద్దు ఏమైనా చూసారా? లేదే, నేనిక్కడైతే చూడలేదే. మానసీ ఇంకా భైరవ్ ఎద్దుని వెతుకుతూనే ఉన్నారు. ఉదయం మొదలుపెట్టి సాయంత్రం వరకు వెతుకుతూనే ఉన్నారు. కాని భైరవ్ వాళ్ల ఎద్దు ఎక్కడా కనిపించలేదు. అలసిపోయి ఇద్దరూ ఇంటికి చేరుకున్నారు. భైరవ్ ఒక మూల కూర్చుని ఏడవటం మొదలుపెట్టాడు. ఇప్పుడు నేను పొలం ఎలా దున్నాలి? ఒక్క ఎద్దుతో నేను ఎలా పొలం పనులు చేయాలి? బాధపడకండి, ఏదో ఒక ఉపాయం దొరుకుతుంది. మీరు మరీ ఇంతలా ఢీలా పడిపోకండి. మానసీ భైరవ్ని ఓదార్చే ప్రయత్నం చేస్తోంది. కాని భైరవ్ మాత్రం అప్పటికే చాలా ధైర్యాన్ని కోల్పోయాడు. కొద్ది రోజులు గడిచాయి. ఒకరోజు భైరవ్ బాధపడుతూ కూర్చున్నాడు. అప్పుడే మాన్సీ వచ్చింది. ఏమండి, రేపు మనం పట్టణం వెళ్ళాలి. ఎందుకు మానసీ? కొత్త ఎద్దు కొనడానికి. కానీ నా దగ్గర అంత డబ్బు లేదుగా. నాకు తెలుసండి, నేను ఈ డబ్బుని ఇలాంటి కష్టకాలం కోసమే దాచుంచానండి. ఇదిగో తీసుకోండి, వీటితో రేపు మనం కొత్త ఎద్దును కొనొచ్చు. భైరవ్ మొహం పైన చిన్న చిరునవ్వు కనిపించింది. తరువాతి రోజు భైరవ్ ఇంకా మాన్సీ పట్నంలో ఉన్న సంతకి చేరుకున్నారు. అక్కడ వాళ్లకి ఎన్నో ఎద్దులు కనిపించాయి. భైరవ్ ప్రతి ఎద్దుని చాలా జాగ్రత్తగా పరిశీలించడం మొదలుపెట్టాడు. అప్పుడు తన దృష్టి ఒక నల్లని ఎద్దు మీద పడింది. మానసీ, ఇది మన ఎద్దే కదా? మీరు నమ్మకంగా చెప్తున్నారా? అవును, నేను దీన్ని చిన్నప్పటినుంచి పెంచాను. మానసీ మెల్లగా ఆ ఎద్దు దగ్గరకు వెళ్ళి దాన్ని నెమ్మదిగా నిమరడం మొదలుపెట్టింది. ఎద్దుని అమ్మే వ్యక్తి వాళ్ల దగ్గరికి వచ్చినప్పుడు, దొంగ, దొంగ, ఈ వ్యక్తే ఒక దొంగ, నా ఎద్దుని ఇతనే దొంగతనం చేశాడు. కొంతమంది జనం అక్కడ పోగయ్యారు. ఎద్దుని దొంగతనం చేసిన దొంగ భయపడిపోయాడు. కాని తను ఏమాత్రం బయటపడలేదు. ఇది నా ఎద్దు, దీన్ని నేనెందుకు దొంగతనం చేస్తాను? దీన్ని నేను చిన్నప్పటి నుంచి పెంచాను. నువ్వు అబద్ధం చెప్తున్నావు. ఈ ఎద్దు మాది, దీన్ని మేమే చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేశాం. నేను అబద్ధం ఎందుకు చెప్తాను? ఈ దొంగ అంత సులువుగా తన ఎద్దుని తనకి వెనక్కి తిరిగి ఇవ్వడు అని మాన్సీకి పూర్తిగా అర్థమయ్యింది.
మాన్సీకి ఒక ఉపాయం తట్టింది. వెంటనే తన రెండు చేతులతో ఎద్దు కళ్ళని మూసేసింది. అవునా, ఒకవేళ ఈ ఎద్దు గనుక నీదే అయితే ఒక మాట చెప్పు, దీనికి ఏ కంటికి దెబ్బ తగిలిందో చెప్పు. వ్యాపారి కాస్త ఆలోచించాడు, తరువాత అన్నాడు, కుడి కన్ను. నువ్వు సరిగ్గానే చెప్తున్నావు కదా, ఒకవేళ అది కుడికన్ను కాకపోతే ఈ ఎద్దు నాదైనట్టే. వ్యాపారి మళ్ళీ ఆలోచనలో పడ్డాడు. కాదు కాదు, ఎడమ కన్ను. మానసి తన చేతులను తీసి ఏమని చెప్పిందంటే, ఈ ఎద్దుకి రెండు కళ్ళు బానే ఉన్నాయి చూడండి, ఒకవేళ ఈ ఎద్దు నీదే అయ్యుంటే నీకీ విషయం తప్పకుండా తెలిసుండేది, నువ్వు దొంగవి. నువ్వు అందరి ఎద్దులు దొంగతనం చేసి మళ్ళీ వాటిని సంతలో అమ్మేస్తూ ఉంటావు. చుట్టుపక్కల ఉన్న కొందరు జనం దొంగ వ్యాపారిని బాగా చితక్కొట్టారు. ఇక మానసి తెలివితేటల వల్ల భైరవ్కి తను పోగొట్టుకున్న ఎద్దు తిరిగి దక్కింది. అందుకే అంటారు, ప్రతి పనిని ఎంతో తెలివితేటలతో చెయ్యాలి అని. రాజస్థాన్లో ఒక సుభిక్షంగా ఉన్న గ్రామం ఉంది, రాయ్పూర్. ఇక్కడ మొత్తం అందరూ కష్టపడి శ్రమించి తమ జీవితాన్ని గడిపేవాళ్ళు, కేవలం ఒక్క సోమరి రైతు తప్ప. ఆ రైతు పేరు రామా. రామా వాళ్ల పూర్వీకుల పొలం చాలా పెద్దది, పైగా సాగు చేయడానికి కూడా తగినది. కాని అక్కడ ఏమీ పండేది కాదు, ఎందుకంటే రామా అక్కడ ఏమీ పండించడమే లేదు. అతను ప్రతిరోజూ ఇంటి నుంచి పొలానికైతే వెళ్తాడు, కాని పొలానికి వెళ్లి అక్కడ పడుకునేవాడు. రామా వాళ్ల ఇంటి పరిస్థితి రోజురోజుకి దారుణంగా తయారవుతూ పోయింది. రామా భార్య లీలకి ఇంటిని చూసుకోవడం కష్టంగా అనిపించింది, ఎందుకంటే ఇంట్లోని ధనము ధాన్యము అన్నీ అయిపోయే స్థాయికి వచ్చేశాయి. ఒకరోజు లీల నిర్ణయించుకుంది ఇక తను కూడా రామాతో పాటు పొలానికి వెళ్లాలని. తర్వాతి రోజు పొద్దుపొద్దునే రామా పొలానికి బయలుదేరే సమయంలో లీల అతని దగ్గరికి వచ్చింది. ఈరోజు నుంచి నేను కూడా మీతో పాటు పొలంకొస్తాను. రామాకి అర్థమైపోయింది ఇక తన బండారం బయటపడుతుందని. అప్పుడు ఇద్దరూ పొలానికి చేరుకున్నారు. అప్పుడు లీల ఖాళీ పొలాన్ని చూసి ఆశ్చర్యపోయింది. తనకస్సలర్థం కాలేదు రామా రోజంతా పొలంలో ఏం చేస్తాడో అని. తను రామా వైపు చాలా కోపంగా చూసింది, తర్వాత అటూ ఇటూ చూడ్డం మొదలుపెట్టింది. అప్పుడు లీల మనసులో అనుకుంది, బహుశా ఇక తనే రామాకి కష్టపడడం నేర్పించాలేమో అని. అలా తను రామ చేతికి ఒక నాగలినిచ్చింది, పొలం వైపు సైగ చేసింది. రామ నాగలితో తవ్వుతూ ఉంటే లీల విత్తనాలు వేస్తూ ఉండేది. సాయంత్రం అయ్యే వరకు వాళ్ళిద్దరూ చాలా కష్టపడ్డారు. తర్వాతి రోజు ఇదే విధంగా కొనసాగింది. అప్పుడే ఒక మహారుషి అక్కడికొచ్చారు. మహారుషిని చూసి లీల వారి కోసం నీళ్లను తీసుకొచ్చింది. రామ ఆ మహారుషికి తినడానికి తమ రొట్టెలు పచ్చడి ఇచ్చాడు. ఆ దంపతుల సేవకి సంతోషించి మహారుషి ఇలా అన్నారు, మీరిద్దరూ చేసిన సేవకి నాకు చాలా సంతోషంగా ఉంది, కోరుకోండి, ఏదైనా వరం కావాలంటే కోరుకోండి. లీల రామవైపు చూడ్డం మొదలుపెట్టింది. అప్పుడే రామకి ఒక ఆలోచన వచ్చింది. మీరు నిజంగా మాకేమైనా ఇవ్వాలి అనుకుంటే మాకు సహాయం చేయటానికి ఒక సహాయకుణ్ణి ఇవ్వండి, అతను మా పనులన్నీ చేసేయాలి. ఈ మాట విన్న లీల పెద్దగా సంతోషంగా కనిపించలేదు, కాని తను మౌనంగా ఉంది. అలాగే, మీ ఇద్దరి కోరిక ఇదే అయినట్టయితే ఇలానే చేస్తాను. కానీ గుర్తుపెట్టుకోండి, మీ దగ్గర చాలా పని ఉండి తీరాలి. ఈ సహాయకుడు ఎప్పుడూ ఏదో పని చేస్తూనే ఉండాలి. మా దగ్గర చాలా పని ఉందండి, మీరు గనక మాకు సహాయకుణ్ణి ఇచ్చేస్తే. తదాస్తు. ఋషి తన కమండలం నుంచి నీళ్లు చల్లాడో లేదో అక్కడ ఒక పెద్ద రాక్షసుడు ప్రత్యక్షమయ్యాడు. నాకు పని చెప్పండి యజమాని గారు, లేకపోతే నేను మిమ్మల్ని తినేస్తాను. రామ ఇంకా లీల కొంచెం భయపడిపోయారు. ఈ పొలం మొత్తం దున్ని విత్తనాలు చల్లు, విత్తనాలు ఆ మూటలో ఉన్నాయి. ఇక నేను వెళ్ళొస్తాను, గుర్తుపెట్టుకోండి.
అతనికి ఎప్పుడూ ఏదో ఒక పని చెప్తూనే ఉండండి. మహర్షి అక్కడ్నుంచి వెళ్ళి కొంతసేపు అయిందో లేదో రాక్షసుడు తిరిగి వచ్చాడు. పొలంలో విత్తనాలు వేసేశాను, నాకు పని చెప్పండి యజమాని గారు, లేకపోతే నేను మిమ్మల్ని తినేస్తాను. ఇంత త్వరగానా? ఇప్పుడు ఒక పని చెయ్యి, అక్కడ బావిని తవ్వే పని సగంలో ఆగిపోయింది, దాన్ని నువ్వు పూర్తి చెయ్యి. రాక్షసుడు అక్కడ్నుంచి మాయమైపోతాడు. ఏంటండి మీరు ఇలాంటి సమస్యను కొని తెచ్చుకున్నారు? ఇతను మాట మాటికి మిమ్మల్ని తినేస్తాను అని అంటున్నాడు. ఇప్పుడు నాకు కూడా భయం మొదలయింది, ఒకవేళ ఈ రాక్షసుడు నన్ను నిజంగా తినేస్తాడేమో. ఇతను పనులన్నీ చాలా త్వరగా పూర్తి చేసుకుని తిరిగి వస్తున్నాడు, పైగా వచ్చి నన్ను తినేస్తాను అని మాట్లాడుతున్నాడు. దీనికంటే కూడా నా అంతటా నేనే కష్టపడుంటే బాగుండేది. హఠాత్తుగా లీలకి ఒక ఉపాయం తట్టింది. అందుకే తను రాక్షసుడు తిరిగి ఎప్పుడు వస్తాడా అని ఎదురుచూడ్డం మొదలుపెట్టింది. రాక్షసుడు తిరిగి వచ్చాడో లేదో అతను ఏమైనా మాట్లాడడానికి ముందే లీల ఇలా చెప్పింది. మా గ్రామం బయట ఒక కుక్కను కట్టేశారు, మళ్ళీ నువ్వెళ్ళి వెళ్ళి దాని తోక వంకర లేకుండా చెయ్యి. రాక్షసుడు అక్కడి నుంచి మాయమైపోయాడు. సాయంత్రమైపోయింది, రాక్షసుడు ఇంతవరకు ఇంటికి తిరిగి రానేలేదు. ఈ పాటికి రాక్షసుడు మళ్ళీ తోక వంకర లేకుండా చేసేసి ఉంటాడు కదా. రామ మాట విని లీల నవ్వడం మొదలుపెట్టింది. పైగా ఇలా అంది, నా అమాయకపు పతిదేవా, నేనతనికి ఎప్పటికీ పూర్తి కాని పనిని అప్పగించాను. ఇక ఈ రోజు నుంచి మీరు మనసు పెట్టి పనిచేయండి, లేకపోతే మళ్ళీ ఈ రాక్షసుని మిమ్మల్ని తింటానికొచ్చేస్తాడు. ఈ పని పూర్తి చేసుకొని ఇంటికి తిరిగిరా, ఇంకా చాలా పనులున్నాయి. లీల సమయస్ఫూర్తికి రామ ప్రాణాలతో బయటపడ్డాడు. తనకి బాగా అర్థమైంది కూడా సోమరితనం చాలా చెడ్డదని. ప్రాణం మిగిలితే అన్నీ మిగిలినట్టే బుద్ధి వచ్చిన మన సోమరి కష్టపడ్డం మొదలుపెట్టాడు. హాయ్, నేనే షైనీ. మీరు నన్ను ఇలానే చూడాలనుకుంటే ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. అరే, ఈ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి.